ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. చాలా మంది రిజల్ట్స్ చూసి మామూలుగా చెప్పట్లేదన్న, అసలు అద్భుతంగా ఉన్నాయి, అదిరిపోయాయని చెప్పేసి ఫీడ్బ్యాక్స్ కూడా మీరు వినేవాళ్ళు. ఎస్, చాలా అద్భుతంగా వచ్చేసారు. ఎస్, టెండూల్కర్ బ్యాచ్. ఎస్, 10th బ్యాచ్. అండ్ ఎస్పెషల్లీ మీ ఎనర్జీ, థ్యాంక్ యూ సార్. ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా అన్ని డేస్ నీట్గా తీసుకొని వచ్చారని చెప్పేసి అన్నారు. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఈరోజు చెప్పబోయే వేరే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. నా జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది. ఎంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. సో జాగ్రత్తగా ఉండండి. బట్ ట్రిక్కీ కాన్సెప్ట్, బట్ అప్లై చేస్తే మ్యాజికల్ రిజల్ట్స్ వస్తాయి. ఏంటంటే ఈరోజు నేను చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్లో క్వాంటమ్ జంపింగ్. క్వాంటమ్ జంపింగ్ అంటే మనం ఏ ఎనర్జీలోకి వెళ్ళాలనుకుంటున్నామో, ఏ స్టేట్లోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ స్టేట్లోకి పరకాయ ప్రవేశం చేయడం. చిన్నప్పుడు మనం చాలా సినిమాలు చేసి ఉంటాం, ఎలుగుబంటిలోకి పరకాయ ప్రవేశం చేసేయడం, లేదా వేరే మనిషిలో పరకాయ ప్రవేశం చేసేయడం, అలా చేస్తుంటూ ఉంటారు. క్వాంటమ్ అంటే జనరల్గా అంటే మనకి ఫిజిక్స్లో చెప్తారు అంటే ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కూడా ఎనర్జీ. సో ఈ ఎనర్జీ నుంచి ఆ ఎనర్జీలోకి ఎలా జంప్ చేయాలనేది మనం చెప్తామండి. సో లైఫ్లో కూడా ఏంటంటే బా ఏం జంప్ చేశాడరా అంటే, లైఫ్లో ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి పోల్చుకుంటే మనం జంప్ ఎక్కడికి వెళ్ళిపోతామండి. సో ఈ క్వాంటమ్ జంపింగ్ అంటే ఏంటంటే, సింపుల్గా ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ జంపింగ్ అసలు ఎవరు డెవలప్ చేసింటే, అమెరికాలో ఒక టాప్ మోస్ట్ ఒక ఆథర్, సెల్ఫ్ హెల్ప్ గురు. ఇతనంటే సెల్ఫ్ హీలింగ్. సెల్ఫ్ హీలింగ్ అంటే మనకు మనమే ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా హీల్ చేసుకోవచ్చు మెంటల్ ప్రాబ్లమ్స్ని, దాని గురించి ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసిందంటే బట్ గోల్డ్ మ్యాన్ అండి. గోల్డ్ మ్యాన్ సింపుల్గా ఇతను గోల్డ్ మ్యాన్ అంటారు. ఇతను ఏం చెప్తాడంటే 3 కాన్సెప్ట్స్ ఉంటాయండి ఇందులో. 3 మెయిన్ 3 పాయింట్స్ ఉంటాయి. సో నేను నా లైఫ్లో అప్లై చేశానండి, మీరు కూడా మీ లైఫ్లో అప్లై చేసి మీ జీవితాన్ని, ఇంతకుముందు చెప్పాను సుడిగుండంలో ఉన్నా కూడా సునామీలకు ఎలా బయటికి రావచ్చు అంటే, మీ గురించి చాలామంది బయట అయిపోయింది, వీడి పని అయిపోయింది అనే వాళ్ళ చేత కూడా బా ఏం జంప్ చేశాడు లైఫ్లో అనేలాగా ఎదగాలంటే ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో 1 ఏంటనంటే, నెంబర్ 1, దీంట్లోకి వెళ్ళే ముందు మనం చెప్పింది దీని మీద ఇతను ఏం చేశారంటే ఒక కొన్ని ఇయర్స్ ఆఫ్ స్టడీ చేశారండి క్వాంటమ్ జంపింగ్ మీద. అంటే మెంటల్ ప్రాబ్లమ్స్ హీల్ చేశాడు ఇతను, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ హీల్ చేశాడు, ఇలాంటివన్నీ చూస్తే ఇతను ఒక ఇదేంటంటే ఇతను వేరియస్ ఫీల్డ్లో కూడా వర్క్ చేశారు, మెడిటేషన్ అండ్ హిప్నోథెరపీ. హిప్నోథెరపీలో నేను కూడా చేస్తుంటుంటాను హిప్నోథెరపీ, యాజ్ అ సైకాలజిస్ట్గా మన క్లాసెస్లో కూడా మీకు తెలుసు. సో చాలామంది అంటారంటే కళ్ళు తెరవలేమా ఎవరికి అని అంటారు. తర్వాత వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా కళ్ళు తెరలేరు. సో మీరు కూడా నా క్లాసెస్కి రండి, హిప్నోటిజం మీకు నేను నేర్పిస్తాను, హిప్నోటిజం పవర్ కూడా నేర్పిస్తాను. ఇందులో ఎలా ఉంటుందంటే హౌ టు ప్రాక్టీస్, ఇది ఒక విజువలైజేషన్ టెక్నిక్ అండి. ఈ క్వాంటమ్ జంపింగ్ అనేది అంటే ఎక్కడ జంప్ చేయాలి, మైండ్లో జంప్ చేయాలి. ఎందుకంటే మైండ్లో కానీ జంప్ చేస్తే బయట జంప్ చేస్తాం. ఇంతకుముందు కూడా మనం చెప్పాం, రాబిన్ శర్మ అతను చెప్తారనమాట, ఎవ్రీథింగ్ క్రియేటెడ్ ట్వైస్, ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా 2 సార్లు సృష్టించబడుతుంది. మీరు ఇక్కడ ఆస్తులు సృష్టించబడితే బయట సృష్టించబడతాయి. ఎస్, ఇక్కడ ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలంటే స్టెప్ నెంబర్ 1, అందరూ జాగ్రత్త ఉండండి, ఒక రిలాక్స్డ్ ప్లేస్లో, అయితే ఇది ఇంట్లో కూర్చోవచ్చు లేదా బయట నేచర్లో కూర్చోవచ్చు. చాలామంది మిలియనర్స్ బిలియనర్స్ అట్టండి, వాళ్ళు ఏదైనా సాధించలేకపోతుంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నేచర్లోకి వెళ్ళిపోతారట. కొన్ని రోజులు నేచర్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా నేచర్లో జాగ్రత్త పెట్టుకుని, నేమ్ ఎనీ మిలియనర్ ఆర్ బిలియనర్, వాళ్ళు అంత గ్రోత్ రాలేకపోతున్నప్పుడు ఏం చేస్తారంటే నేచర్లో ఒక 3 రోజులు, ఎక్కువ రావాల్సిన లేదండి, 3 రోజులు నేచర్లోకి వెళ్ళిపోయి ఆ నేచర్లో టైం స్పెండ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే రిలాక్స్గా వెళ్ళి అంటే కూర్చొని మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళాలి. బట్ ఇలా వెళ్ళేటప్పుడు కండిషన్ ఏంటంటే ఇది పెట్టాలి, ఎవరైనా మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా పెట్టి మెడిటేషన్ చేస్తేటండి కేవలం 2 నిమిషాల్లో, 2 మినిట్స్లో మీరు ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతారు. టూ మినిట్స్. ఇదండి, ఇది జాగ్రత్తగా ఉండండి, ఈ ముద్ర, దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ముద్ర ఇన్ క్వాంటమ్ జంపింగ్. సో ఈ విధంగా పెట్టి మీరు ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తుంటే 100 నుంచి 1 నెంబర్స్ లెక్క పెట్టాలండి, రివర్స్ లెక్క పెట్టాలి, రివర్స్లో ముందు నుంచి కాదు, 100 నుంచి 1 నెంబర్స్ లెక్క పెడితే ఆల్మోస్ట్ అండి 1 నిమిషానికి 60 సెకండ్లు, 2 నిమిషాలకి 120 సెకండ్స్, మనకి ఆల్మోస్ 2 మినిట్స్ అన్నాను చెప్పాను. 100 టు 1 నెంబర్స్ లెక్క పెడితే ఇలాగ కూర్చొని మీరు మనకేమవుద్దంటే మైండ్ కామ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి వస్తుంది. సో అది క్వాంటమ్ ఫస్ట్ చేయాల్సిన పని. అయితే నేచర్లో చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. రెండో స్టెప్ ఏంటి, ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఉండేది మీరు, ఇటు సైడ్ ఉండేది ఏంటంటే ఏ పర్సన్లో అంటే ఎలా అవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మిడిల్ క్లాస్, ఇది ఒక మిలినియర్ అందాం అనుకున్నాం అండి, ఇది ఒక మిడిల్ క్లాస్, ఇది ఒక మిలినియర్. ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్లో ఉన్నారు,
ఎందులోకి జంప్ చేయాలనుకుంటున్నారు? మిలీనియర్లోకి జంప్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్యారలల్గా విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అప్పుల్లో ఉన్న మీరు, ఆస్తుల్లో ఉన్న ఆ పర్సన్, మామూలుగా ఉన్న కారు, అక్కడ ఉన్న ఒక పెద్ద కారు, పెద్ద ఇల్లు. సో అలా విజువలైజేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే విజువలైజ్ ఏ ప్యారలల్ వెర్షన్ ఆఫ్ యువర్స్. అంటే ఇక్కడ వెర్షన్ 1.4, అక్కడ వెర్షన్ 2.4. అలా విజువలైజేషన్ చేసుకుంటూ కరెక్ట్గా ఆ పర్సన్ ఎప్పుడైతే క్లారిటీగా మనకు కనిపిస్తారో అందులోకి జంప్ చేసేయాలండి. సో జంప్ చేసింది ఇక్కడ చూడండి, విజువలైజ్ ఏ ప్యారలల్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ హూ హ్యాస్ ఆల్రెడీ అచీవ్డ్ వాట్ యూ డిజైర్. అంటే ఇది ఎంత పవర్ఫుల్ టెక్నిక్ అంటే అండి, నా లైఫ్ని అద్భుతంగా మార్చేసింది అనమాట. తక్కువ టైంలో మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు మిలియనర్ అవ్వాలనుకుంటున్నాను అనుకున్నానండి, ఇక్కడ మిడిల్ క్లాస్ పర్సన్ ఉండేవాడిని, ఆ పర్సన్ ఉంచుకుని ఆ అన్వర్ ఎలా ఉంటాడు, ఆ అన్వర్ ఏ కార్లో తిరుగుతాడు, అన్వర్ ఎలా ఉంటాడండి, నేనేం చేశానండి, ఏ ఫ్లైట్ ఎక్కుతాడు, ఏ ఫ్లైట్స్ ఎక్కుతాడు, ఇలాగా విజువలైజేషన్. అంటే ఇక్కడ ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, అక్కడ ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఇక్కడ ఎలా రిజల్ట్స్ ఉన్నాయి, అక్కడ ఎలా రిజల్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పుస్తకాలు. అలాగా మీరు కూడా మీ లైఫ్లో ప్యారలల్గా విజువలైజేషన్ చేసుకుని థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే అందులోకి మైండ్లో జంప్ చేయాలి. థర్డ్ స్టెప్ అండి, ఆ పర్సన్తో మెర్జ్ అయిపోవాలన్నమాట. ఇమేజిన్ మెర్జింగ్ విత్ ద న్యూ వెర్షన్ 2.0తో మనం మెర్జ్ అయిపోయి ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి, అబ్జార్బింగ్ దేర్ క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్స్. ఒక మీ అందరూ ఏం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ మీద నౌ అండ్ వెర్షన్ 2.1 రాసుకోవాలండి. అంటే ఇప్పుడున్న నేను, ఫ్యూచర్లో కాబోయే నేను అని రాసుకుని వెర్షన్ 2.0 దగ్గర మీ అందరూ ఏం రాయాలంటే, ఫ్యూచర్లో నేను ఆ స్థాయికి వెళ్ళాలంటే ఒక 10 లక్షల ఇన్కమ్కి వెళ్ళాలి, లేదా ఒక 20 లాక్స్ ఇన్కమ్కి వెళ్ళాలి, లేదా కోటీశ్వరం అవ్వాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉంటే నేను అది అవుతాను అనేది రాసుకోవాలి. ఫస్ట్ ఒక పేపర్ మీద ఒక స్క్రిప్టింగ్ రాయాలి. ఎందుకంటే స్క్రిప్టింగ్ రాసి విజువలైజేషన్ చేస్తేనే ఎప్పుడైనా వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్టింగ్, జర్నలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎస్, మీరు రాసి కనుక చేస్తే మీ జీవితం మీద క్లారిటీ ఉన్నట్లు, లేదు నాకు రావట్లేదు అయినా అవన్నీ చేస్తేనే సక్సెస్ అయ్యారా అంటే బిలీనియర్స్ మిలీనియర్స్ ఎవరైతే ఉంటారో సక్సెస్ అయింది అదే ఒక ఫార్ములాతోటే. నేను డైరెక్ట్గా దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను చాలా పెద్ద పెద్ద కంపెనీస్ సీఈఓస్ని చూశాను. మేము బయట మీటింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మాకు ఇచ్చేటువంటి సలహాలు సూచనలతోటి, సార్ యూ డోంట్ బిలీవ్ అనే ఒక టిష్యూ పేపర్ కనిపించినా కూడా దాని మీద ఒక చిన్న ఐడియాని రాసేసుకుని. టిష్యూ పేపర్ అంటే గుర్తొచ్చిందండి, రిలయన్స్ మార్ట్ అనేది, ఒక రిలయన్స్ ఫ్రెష్ మార్ట్ అనేది అంబానీ గారికి ఒక మీటింగ్లో టిష్యూ పేపర్ మీద రాశారండి. ఎస్, టిష్యూ పేపర్ మీద రాసేసి అది పెట్టుకుని తర్వాత దాని గురించి అక్కడ మేనేజర్తో డిస్కస్ చేశారట. ఒక ఐడియా చూడండి, అంటే స్క్రిప్టింగ్ కనుక మనం చేసుకోగలిగితే, రాసుకోగలిగితే, జర్నలింగ్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఏదనుకుంటే వచ్చేస్తారు. అంటే ఒక డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతే. సో ఈ స్క్రిప్టింగ్ ఎలా చేయాలనేది నేను 9 డేస్ క్లాసెస్లో నేర్పిస్తాను. ఫ్యాంటాస్టిక్. టాప్ మోస్ట్ పీపుల్ స్క్రిప్టింగ్ ఎలా చేశారని మీకు నేను చూపిస్తాను. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా అంటే నేను క్లియర్గా పీపీటీలో చూపిస్తాను. సో అది మీరు 9 డేస్ క్లాసెస్లో నేను క్లియర్గా చెప్తాను స్క్రిప్టింగ్ ఎలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడున్న పర్సన్ అక్కడున్న పర్సన్కి జంప్ చేస్తున్నాడు, అలా ఆ పర్సన్తో మెర్జ్ అయిపోతున్నాడు. ఇదినే క్వాంటమ్ జంపింగ్. అంటే మీ ఎనర్జీ, క్వాంటమ్ అంటే ఎనర్జీ అండి. సో ఇప్పుడు కూడా హై ఎనర్జీ హై ఇన్కమ్, హై ఎనర్జీ హై రిజల్ట్స్, హై రిజల్ట్స్ వస్తున్నాయంటేనే హై ఎనర్జీ అండి. జనరల్గా నా క్లాసెస్కి వచ్చిన ఎలా ఉంటారంటే పడుకున్నాను కూడా లేపుతాను, లేపి మరీ క్లాస్ చెప్తాను అనమాట. సో నా క్లయింట్స్ చాలామందికి తెలుసు, ఎందుకనంటే ఇక్కడ మీ సక్సెస్ నా సక్సెస్ అండి, అందుకే హయ్యెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ విధంగా ఏం చేయాలంటే ఎలా మెర్జ్ అవ్వాలనేది ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్. ఇది నేను 9 డేస్ క్లాసెస్లో విజువలైజేషన్ ఎలా చేయాలి, చాంటింగ్ ఎలా చేయాలి, స్క్రిప్టింగ్ ఎలా చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, అఫర్మేషన్ ఎలా చేయాలి. మెడిటేషన్లో కూడా ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ నేను చేసేదంటే మనీ మెడిటేషన్ అండి. మనీ మెడిటేషన్ ఎలా చేస్తే డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే డబ్బుని ఎర్న్ చేయొద్దు, డబ్బుని అట్రాక్ట్ చేయమని చెప్తుందండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది డబ్బుని ఎర్న్ చేయడం నార్మల్ పీపుల్ చేసేది, అట్రాక్ట్ చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ పీపుల్ చేసేది. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ అట్రాక్ట్, నాట్ ఐ విల్ ఎర్న్ అండి, ఐ విల్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ మనీ అని టైప్ చేయండి. సో ఈ విధంగా ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతాయండి, ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. సో ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కొక్కరు మైండ్ సెట్ బట్టి ఒక్కొక్కలా ఉంటుందండి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఎస్, ఆ మైండ్ సెట్, ఏ మైండ్ సెట్ ఉండాలట, మిలినియర్ మైండ్ సెట్కి ఉండాలి. ఆ మిలినియర్ మైండ్ సెట్కి ఎలా తీసుకెళ్ళడం అనేదే నేనేం చేస్తానంటే 9 డేస్ క్లాసెస్లో స్టెప్ బై స్టెప్ అండి నేను నేర్పిస్తాను. అంటే హిప్నోటిజం చేసి వాళ్ళ మైండ్ ఏంటంటే ఓల్డ్ బిలీఫ్స్ ఎలా అయితే ఉన్నాయో, జనరల్గా మనం ఏం చేస్తాం, ఇల్లు అందంగా కనిపించాలంటే పాత పెయింటింగ్ గోకేసి కొత్త పెయింటింగ్ వేస్తాం. నేను కూడా ఏం చేస్తానంటే ఈ 9 డేస్ క్లాసెస్ రకరకాల ఫియర్స్ ఉంటాయి, రకరకాల రాంగ్ బిలీఫ్స్ ఉంటాయి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, అవి చెరిపేసి కొత్త బిలీఫ్స్, కొత్త ప్రోగ్రామింగ్ అని అంటే వైరస్ని తీసేసి కొత్త సాఫ్ట్వేర్ వేస్తాను.
థాట్ లేయర్ని ఒక్కొక్క లేయర్ తీసేస్తారు. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఇమోషన్ హైలో ఉంటాయి, కొంతమందికి అప్పులు ఎక్కువ ఉన్నాయనేటువంటి భయం ఆందోళనలో ఉంటాయి. ఒక్కొక్క లేయర్ ఈ 9 డేస్ క్లాస్ మనిషి బ్రెయిన్ ఉల్లిపాయ లాంటిది అండి. ఉల్లిపాయ ఎందుకంటే ఉల్లిపాయ ఒక్కొక్కటి ఒలిస్తుంది, ఎలా అయితే పొరస్తుంటుందో మనిషి బ్రెయిన్ లో ఒక్కొక్క రకరకాల ఇన్ని ఫియర్స్ ఉన్నాయా, ఇన్ని డౌట్స్ ఉన్నాయా అని చెప్పేసి. అందువల్ల ఏంటంటే మనిషి బ్రెయిన్ ఉల్లిపాయ లాంటి బ్రెయిన్ ని నేను తీసేసి ఆ పొరలన్నీ తీసేసి కొత్త ఫ్రేమింగ్ చేస్తానండి. ఫెంటాస్టిక్ అని థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఇందాక అన్న దాంట్లో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ముద్రాస్ ఉంటుంది చూసారా, ఈవెన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ముద్రాస్ మీద దాని వెనక ఉండేటువంటి సైన్స్, అదొక ఎమోషన్ని, ఒక నెగిటివ్ ఎమోషన్ని ఏ విధంగా క్లియర్ చేస్తే మనం అనుకునే దాన్ని ఏ విధంగా సాధించవచ్చు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్వర్ సార్ చెప్పింది. సో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అన్వర్ గారు చెప్పారనే కాదు దానికి చాలా ప్రూఫ్స్ కనిపిస్తాయి. అప్పుడు అన్వర్ గారు ఆ టెక్నిక్స్ అన్నీ నేర్చుకుని ఇక్కడ దాకా వచ్చి మనకి ఎంత బలంగా చెప్తున్నారు, ఓహో ఆయన ఇన్ని నేర్చుకున్నారా అనేటువంటి ఆలోచన అయితే వస్తుంది. సో అందులో అంటే ప్రతి దాంట్లో ప్రతి వీడియోలోనూ ఒక మిరాకిల్ని క్రియేట్ చేస్తారు. వై బికాస్ ఆయన అందరి కోచెస్ దగ్గర అంటే లక్షలు పెట్టి నేర్చుకొని మీ ముందుకు తీసుకొని వస్తున్నారు. తెలుగులో మీకు ఇంకెక్కడా కనిపించదు ఇంత గ్రాండ్ సబ్జెక్ట్, ఇదొక్కటే అనమాట. ఎనీవే సార్ థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ సో మచ్ అన్నారు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడండి అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి, ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను జూలై 1 మళ్ళీ చెప్తున్నానండి, జూలై 1 ఆన్లైన్లో. సో ప్రోగ్రామ్ ఉంటే చాలామంది ఎక్కడెక్కడ అడుగుతున్నారు, జూలై 1 ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30 ఉండేదండి, ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, నేను ఇంతకుముందు చెప్పాను సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు, ఊబిలోకి వెళ్ళిపోయాము, సుడిగుండం ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి, సార్ మా బంగారం తాకట్లో ఉంది అన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి, చాలామంది వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల నుంచి అప్పులు బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే, సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే లైఫ్ని, ఎప్పటివరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే, జూలై 1 మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్గా సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది, నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలను ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటకు రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. 1 సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు, ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, జూలై 1 ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం, డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలి తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుంది అంటే పదే పదే మీ యొక్క లాన్ సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫ్యాంటాస్టిక్. సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరన్నా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ జూలై 1 నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, అండ్ ఆఫర్ని మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలో కూడా మారుతుంది. సో ఎనీవే సార్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.